హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ సండే చూసాము, రవి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్రెడిక్టబుల్గా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది అఫీషియల్ ఓటింగ్స్ ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయనేది. సో ఫ్రెండ్స్, ఈ 13th వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనేది లిస్టు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, నామినేషన్ లిస్టు వెళ్లే ముందు వీకెండ్లో వచ్చిన హౌస్ మెంబర్స్ అందరూ టాప్ 5 ఇచ్చిన లిస్టుని చూపిస్తూ ఒక్క కంటెస్టెంట్స్ మీద నేను సర్కిల్ డ్రా చేస్తున్నాను, అది గమనించండి, గుర్తుపెట్టుకోండి. దాని గురించి మనం ఎండ్లో మాట్లాడదాం. దీప్తి సునైన వచ్చారు, శ్రీహాన్ వచ్చారు, సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్, రవి వాళ్ళ మదర్, సో ఇలా అందరూ వచ్చారు. అందరూ అయితే టాప్ 5 మెంబర్స్ని వాళ్ళకి తెలిసిన విధంగా ఉంచారు. సో ఇప్పుడు మనం బిగ్ బాస్ 13th వీక్ నామినేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూద్దాం. ఎక్సెప్ట్ కెప్టెన్ అయినటువంటి షణ్ముఖ్ తప్ప మిగతా అందరి ముందు బాల్స్ ఉంటాయి. బిగ్ బాస్ అయితే గేట్ ఓపెన్ చేసి అవతల వైపు ఎగ్జిట్ ఉంటుంది. సో నామినేట్ చేసేవాళ్ళు వాళ్ళ బాస్కెట్లో నుంచి బాల్ తీసుకొని తగిన రీజన్ చెప్పి ఆ బాల్ని ఎగ్జిట్ వైపుకి త్రో చేయాలి. సో ఆ త్రో చేయడం ఎవరైతే చేస్తారో వాళ్ళు నామినేషన్స్లో ఉన్నట్టు. సో ఇప్పుడు నామినేషన్ లిస్టులో చూసుకుంటే కాజల్ ఉన్నారు, ప్రియాంక ఉన్నారు, సిరి, శ్రీరామచంద్ర, మానస్ అండ్ సన్నీ అనుకుంటున్నారా? సన్నీ లేరు, సన్నీ నామినేషన్స్లో లేరు. నేను ఇందాక చెప్పాను కదా, హౌస్ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా సన్నీని టాప్లో ఉంచారు కాబట్టి అందరైతే గెస్ చేశారు సన్నీ టాప్లో ఉన్నాడు అనేసి. సో ఎవ్వరు కూడా సన్నీని నామినేట్ చేయలేదు. షణ్ముఖ్ ఆబ్వియస్లీ క్యాప్టెన్ కాబట్టి నామినేట్ కాలేదు. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 7 మెంబర్స్లో ఒక సన్నీ అండ్ షణ్ముఖ్ తప్ప మిగతా 5 మంది నామినేషన్స్లో ఈ వీక్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, అలాగే ఈ నామినేషన్స్లో ఉండే మెయిన్ హైలైట్ వచ్చేసి మనం ఎవరు ఊహించిన విధంగా ప్రియాంక అండ్ మానస్ మధ్య అయితే ఒక చిన్నపాటి గొడవ జరగబోతుంది. అదైతే రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంతవరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరైతే ఏ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయబోతున్నారు, ఎవరెవరిని టాప్ 5లో చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.